అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే మీడియా. ఎన్టీఆర్ చరిత్రలోనే ఈ పేరు ఉండటం కాదు, ఈ పేరుకే ఒక చరిత్ర ఉంది. అలాంటి మహానుభావుడికి మనవడు మన చిన్న ఎన్టీఆర్, ముద్దుగా తారక్. కాస్త ఫ్యాన్ బేస్ తో చెప్పాలంటే యంగ్ టైగర్. ఎన్టీఆర్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అయితే ఆ సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ అలా బాక్సాఫీస్ రికార్డులను సఫా చేసేస్తుంది. అది మన యంగ్ టైగర్ లెక్క. యంగ్ టైగర్ ఇప్పుడు అదే ఊపులో కెరియర్లోనే పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు RRR మూవీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టే పనిలో ఉన్నాడు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా చిట్ట పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ సినిమాతో మొదలైంది. బాక్సాఫీస్ ని షేక్ చేసి తారక్ లెవెల్ హిట్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో అంటూ వచ్చి కొత్తగా కనిపించి తన నటనతో మరోసారి యంగ్ టైగర్ అని అనిపించుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా క్యారేజ్ మూవీలో యూత్ఫుల్ లుక్స్ తో కనబడి పక్కా లోకల్ అభిమానులతో కాలర్ ఎగరేయించేశాడు. ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశలో చిన్న సైజు నట విశ్వరూపాన్ని చూపించాడు ఎన్టీఆర్. త్రిపాద్రాభినయంతో బాక్సాఫీస్ కి తిక్క కుదిర్చాడు తారక్. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సెల్యులాయిడ్ గా వచ్చిన అరవింద సమేత బాక్సాఫీస్ పై కాసుల వేటని ప్రకటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీని చేస్తున్నారు. ఇందులో కొమరం భీం పాత్రలో మెరవనున్న తారక్ ని చూస్తుంటే ఇండస్ట్రీ రికార్డులు తన ముందు సాగిల పడక తప్పదు అనిపిస్తోంది. ఇప్పుడు వరుసగా 5 హిట్స్ అందుకున్న తారక్ సినీ కెరియర్ RRR తో బ్లాక్ బస్టర్ డబుల్ హ్యాట్రిక్ ని అందుకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దట్ ఈస్ ఎన్టీఆర్. ఇదండి ఇవాళ మన FQ మీడియా మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు FQ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching.